చంద్రబాబు కోసం పురంధేశ్వరి కష్టం మామూలుగా లేదుగా. బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అని పెద్దలు చెప్పేది నిజమే అని తాజాగా మరోసారి నిరూపితమైంది. చంద్రబాబు నాయుడు కోసం వదినాకం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఎంతగా కష్టపడుతున్నారో అర్థమైంది. పార్టీల పరంగా బీజేపీ టీడీపీ ఉప్పు నిప్పని అందరికీ తెలిసిందే. విషయం ఏంటంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో నారా లోకేష్ భేటీ అయ్యారు. చంద్రబాబు మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారని లోకేష్ ఫిర్యాదు చేశారు. విచారణ పేరుతో తనను కూడా వేధిస్తున్నారని, భువనేశ్వరి బ్రాహ్మణిని కూడా ఇబ్బందులు పెడుతున్నట్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోకేష్ ఇంకా చాలా ఫిర్యాదులు, తమ తరఫున చాలా విజ్ఞప్తులు చేశారనడంలో సందేహం లేదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే సడన్గా లోకేష్కు అమిత్ షా అపాయింట్మెంట్ ఎలా దొరికింది? చాలా రోజులుగా లోకేష్ ఢిల్లీలో కూర్చుని ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నిస్తున్నా సాధ్యం కాలేదు. అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకోవాలని లోకేష్ తరఫున చాలామందే ప్రయత్నిస్తున్నారట. పురంధేశ్వరి కూడా ట్రై చేసి ఫెయిల్ అయినట్లు సమాచారం. ఎందుకంటే లోకేష్ను కలవడానికి అమిత్ షా ఇష్టపడడం లేదని పార్టీ వర్గాలు చెప్పాయి. అలాంటిది సడన్గా అపాయింట్మెంట్ ఎలా దొరికింది? ఎలాగంటే తాను ట్రై చేయడం మానేసి కేంద్ర మంత్రి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వారా పురంధేశ్వరి ట్రై చేసినట్లు సమాచారం. కిషన్ ఏం చెప్పారో తెలియదు, కానీ లోకేష్ను కలవడానికి అమిత్ షా అంగీకరించారు. అందుకనే లోకేష్ అర్జెంటుగా ఢిల్లీ వెళ్లారు. పిన్ని పురంధేశ్వరి ప్లస్ కిషన్ దగ్గరుండి లోకేష్ను అమిత్ షా వద్దకు తీసుకెళ్లారు. అమిత్, లోకేష్ భేటీలో కిషన్ రెడ్డి, పురంధేశ్వరి కూడా ఉన్నారు. కిషన్ పూనుకోకపోయింటే లోకేష్కు అమిత్ షా అపాయింట్మెంట్ దొరికేది కాదని సమాచారం. ఇదంతా చూస్తూ ఉంటే చంద్రబాబు కోసం వదిన పురంధేశ్వరి బాగానే శ్రమ తీసుకుంటున్నట్లు అర్థమవుతోంది. వీళ్ళ భేటీ తరువాత చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ పెద్దలున్నారనే ఆరోపణలకు ఇప్పుడేమీ సమాధానం చెబుతారని పురంధేశ్వరి ట్వీట్లో ప్రశ్నించారు. నిజానికి బీజేపీ పెద్దలున్నారని ఆరోపించింది సీనియర్ నేత చింతకాయల అయిన పాత్రుడే కాబట్టి తమ్ముళ్లే సమాధానం చెప్పాలి.